ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థిని ప్రాణాలను బలికొంది, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు పాలు చేసింది. చదువుకునేందుకు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను అతి వేగంగా వస్తున్న బొలొరే వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందితే మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా మీరాపురం గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కూతురు మృతితో ఆ తల్లిదండ్రులు తీవ్ర వేదన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, రాజకీయ నేతలు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. 9 గంటల సమయంలో మరి ఇరాపురాన్ మా గ్రామాన సంబంధించిన ఇద్దరు విద్యార్థులు, ఎస్ఎస్ చదివే అమ్మాయి రాధ, 6th క్లాస్ చదివే రాణి, ఇద్దరు ఉదయం మరి స్కూల్కు ప్రిపేర్ అయి మరి గద్వాల క్రాసింగ్ హై స్కూల్కి చదువుకునే స్టేజ్ దగ్గర వచ్చిన సందర్భంగా మరి వాళ్ళిద్దరు బస్సు వచ్చి ఆయన ఇప్పుడే అక్కడ రోడ్ అవతల వాళ్ళ అవ్వ ఉన్నటువంటి సందర్భంగా మరి వారు క్యారీర్ వాళ్ళ అవ్వకి ఇచ్చి తిరిగి మళ్ళీ బస్సు ఎక్కి గద్వాల క్రాసింగ్ హై స్కూల్కి చదువుకున్న సందర్భంగా జరిగినటువంటి ప్రమాదంలో మరి ఎస్ఎస్ఏ అమ్మాయి రాధ మరి చనిపోవడం, రాణి అమ్మాయికి తీవ్ర గాయాలు కావడం, మరి ఎమ్మడే ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి సందర్భంగా మా సొంత గ్రామమైన ఇరాపురంలో ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క యాక్సిడెంట్లో దిగ్భ్రాంతికి గురై సర్పంచ్ పద్మ గారు కానీ నేను కానీ మా శాసనసభ్యులు అరుణమ్మ గారు ఎమ్మడి హైదరాబాద్ నుండి ఇప్పుడు ఫోన్ ద్వారా ఫోన్ చేసి మరి ఇద్దరు విద్యార్థులకు మీ ఇరాపురం విద్యార్థులకు యాక్సిడెంట్ అయింది తెలిసింది ఎట్లా ఉందని అడిగితే ఇప్పుడే ఫోన్ ద్వారా మరి సుంకన ద్వారా కూడా మాట్లాడింది వాళ్ళ తాతగారితో. నా మనవరాలకైతే పర్వాలేదు కానీ ఎస్ఎస్సి జరిగే రాధ మరి లక్ష్మణ కూతురు చనిపోవడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఎమ్మడి అధికారులతో మాట్లాడి మరి అన్ని విధాలు కూడా ఈ పిల్లలకు ఆదుకోవాలని విషయంలో అరుణమ్మ మా శాసనసభ్యులు అరుణమ్మ బర్సమాడు గారు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడే నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం కేసు పరిశీలనలో ఉన్నది. ఏదేమైనా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు బొలారో వాహనం హైదరాబాద్ సంబంధించినది కూడా సమాచారం ఇప్పుడే తెలిసింది. వారి యజమానం కూడా ఎమ్మడే దిగొచ్చి మా వీరు జరిగినటువంటి కుటుంబానికి ఎమ్మడే ఆదుకోవాలని, ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా సహసహకారాలు అందించాలని ఆ బొలారో యజమానిని కోరుకుంటూ మరి పోలీసు యంత్రాంగం కూడా ఎమ్మడే స్పందించి మరి ఇక్కడ వచ్చినటువంటి సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామ ప్రజలందరూ కూడా నిబ్రంగా ఉండి ఆ విద్యార్థులకు మనశ్శాంతి కలిగే విధంగా కూడా మేమంతా కూడా సహకరిస్తాం. ఏదేమైనా ఈ రోజు ఆపదలు ఉన్నట్టు ఆ రెండు కుటుంబాలను ఆదుకుని మరి బండి యజమాని ఎమ్మడే స్పందించి ఇక్కడికి వచ్చి ఆదుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.